هللويا هللويا. యేసు క్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభునకు స్తోత్రాలు. గత సంవత్సరం 6వ తేదీ పెట్టినట్టున్నాం ఇక్కడ. ఏ విషయాల నిమిత్తమైతే ప్రార్థించామో ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలీకృతం జరిగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. వీలు వెంట వచ్చే నెల కానీ తర్వాత నెల కానీ ప్రతి నెల రేణుగుంటలో ఒకరోజు తారీఖు నిర్ణయించి ప్రత్యేక సహవాస ప్రార్థన కొడుకును పెట్టాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రస్తుతం తిరుపతిలో 1వ తేదీ ప్రతి నెల వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. 10వ తేదీ అత్తిమంజరిపేటలోను, 15 శ్రీకాళహస్తిలోను, 17 నగరిలో ఉన్న ప్రార్థనా మందిరంలోను, ఈ 4 స్థలాల్లో సహవాస ప్రార్థనా కూడికలు నెలకొక్కసారి అక్కడ జరుగుతూ ఉన్నాయి. నగరిలో ఇంచుమించుగా సంవత్సరం నుండి జరుగుతుంది. అత్తిమంజరిపేటలో 6 నెలల పాటుగా జరుగుతుంది. కాళహస్తిలో గత నెల ప్రారంభించాము. ఇక్కడ కూడా రేణుగుంటలో కూడా ప్రతీ నెల ఒకరోజు పెట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని ఈ ప్రార్థన పండుగలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 100వ కీర్తన, 100వ కీర్తన, 1వ చరణం నేను చదువుతాను, 2 మీరందరూ చదవండి. చివరి వరకు ఈ కీర్తనని మనం చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆమెన్. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ప్రారంభపు చరణములోనే ఈ పాటలో లేక ఈ కీర్తనలో ప్రారంభములో ఉన్నటువంటి మాటే మనకి చక్కగా కనబడుతుంది. సమస్త దేశములారా, యెహోవాకు ఏ ధ్వనట, గట్టిగా చెబుదాం, ఉత్సాహధ్వని చెయ్యండి అంటున్నాడు. దేశమైనా, దేశంలో ఉన్నటువంటి ప్రజలైనా కావచ్చు,
అందరూ కలిసి ఏకగ్రీవంగా దేవునికి ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. ఇక్కడ ఈ ఉపవాస పండుగకి రేణుగుంటే కాదు, పరిసర ప్రాంతాల నుండి, ఆయా ప్రాంతాల నుండి అనేక మంది ఇక్కడికి వచ్చారు. ఎందుకు కూడుకున్నాం ఇక్కడ, ఎందుకు సమకూర్చబడ్డాము? మనమందరము ప్రభు పాదాన్ని పట్టుకొని ఆయనకు చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనకి వినిపించవలసిన విజ్ఞాపనలన్నీ చేస్తూ, ప్రతి మాటను గూర్చి ప్రభువుకు చెబుతూ, మధ్య మధ్యలో కీర్తనలు పాడుకుంటూ, స్తుతి ఆరాధన చేసుకుంటూ, మధ్య మధ్యలో దేవుని మాటలు చదువుతూ, ఇవన్నీ ఎందుకు? ఆయన నామాన్ని మహిమపరిచేటట్లుగా. ఎందుకంటే ఎంతగా ఉత్సాహధ్వని చేస్తామో. నేను ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి, వాళ్ళు నన్ను పిలిచారు. వాక్యం చెప్తూ చెప్తూ మధ్యలో హల్లెలూయా అన్నాను, ఎవడు చెప్పలా, మౌనంగా చూస్తున్నారు. నాకు అర్థం కాలేదు, మళ్ళా చెప్తానే ఉన్న వాక్యం చెప్తా హల్లెలూయా అన్నా, కానీ ఎవరు చెప్పలా, మౌనంగా చూస్తున్నారు. వెనక అక్కడున్నాడు నన్ను పిలిచిన పాస్టర్ అంటున్నాడు, అంటే మాకు అవి అలవాట్లేదు, అవి చెప్పబాక వాక్యం చెప్పు అన్నాడు. వచ్చారు కానీ, ప్రజలు సన్నిధికి వచ్చారు కానీ వారిలో ఉండవలసిన ధ్వని లేదు, స్తుతి ధ్వని లేదు, దేవుని గురించి గాన ప్రతిగానం చేసే ధ్వని లేదు, ఏ ఆర్భాటం అక్కడ లేదు. బాక్స్ అటు తిప్పుకో, కొంచెం అటు తిప్పుకో. ఏ ఆర్భాట ధ్వని లేదు, స్తుతించగలిగేటటువంటి సందర్భాలు వారి మధ్యలో పొరపాటును కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకొక దగ్గరికి వెళ్ళాను ప్రార్థనా మందిరానికి, కరపత్రాలు ఇవ్వాలని మీటింగ్స్ అయితే వెళ్ళాను. ఎంతసేపు నిలబడినా ఆ పాస్టర్ గారు నిలబడట్లేదు. పాటలు పాడదామంటే పాడుతున్నారు జనం అంతా, కొంచెం సౌండ్ తగ్గించు, పాటలు పాడదామంటే పాడుతున్నారు, వాక్యం అంటే చదువుతున్నారు, పాస్టర్ గారు కనబడట్లా. నేను ఎంత ప్రయత్నం చేసినా పాస్టర్ గారు లేరు అక్కడ. అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన అడిగాను, ఏమండి సంఘంలో పాస్టర్ గారు లేరా, మీటింగ్స్ పెట్టాము, కరపత్రాన్ని ఇచ్చి ప్రార్థన చేయించుదామని వచ్చానంటే మాకు పాస్టర్ గారు ఉండరుగా అన్నాడు ఆయన. మరి చర్చి ఉంది కదా, ఆరాధన జరిపిస్తున్నారు కదా, పాటలు పాడుతున్నారు కదా, అదే ఆ టేబుల్ మీద చూడు ఏముందో అన్నాడు. టేబుల్ మీద ఇంత పెద్ద టేప్ రికార్డు ఉంది, ఇంత పెద్దది ఉంది, దాంట్లో వాళ్ళు క్యాసెట్ పెడతారట, దాంట్లో ప్రార్థన వస్తుంది, ప్రార్థన చేసుకుందామంటే అందరు కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేస్తారు, ఆయన కీర్తన పలానా పాట పాడుకుందాం అంటాడు, అందరు కలిసి పాడుతారు, వాక్యం చెప్పేటప్పుడు అందరూ ఆయన చెప్తూ ఉంటారు ఆ టేప్ రికార్డులో ఉంటే వచ్చే మాటలు వింటూ చక్కగా దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు అక్కడ గమనించింది ఏంటంటే, ఆ సంఘానికి కాపురు ఎవరు? టేప్ రికార్డు పెట్టారు, ఆ టేప్ రికార్డు మాట్లాడుతున్న ఆయనే పాస్టర్ టేప్ రికార్డు. ఇప్పుడు ఈ రోజులో ఉన్న టెక్నాలజీకి తెరలు కట్టేస్తున్నారులే, కానీ తెరలు కట్టేసి తెరల మీద ఎక్కడున్నా కానీ బొమ్మేసేస్తున్నారు. ఇప్పుడు ఉన్నాయి, ఆ రోజుల్లోనే చూడండి, తెరలు లేని రోజుల్లోనే ఆ టేప్ రికార్డు పెట్టి ఆ సంఘానికి ఆ టేప్ రికార్డు కాపరన్నమాట. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగాన్ని గమనించినప్పుడు, సమస్త దేశములారా, దేశములో ఉన్నటువంటి ప్రజలారా, దేశాలైనా కానీ
యెహోవాను గూర్చి ఏ ధ్వని అట, చెప్పండి గట్టిగా. ఉత్సాహ ధ్వని. మన నోరు పాడుతూ ఉండాలి, మన స్వరాలు కంఠధ్వని ఎత్తి దేవునిని స్తుతించాలి, ఆర్భాటంగా ప్రభు నామాన్ని మహిమపరిచేటట్లుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతారు. అయితే ఆత్మపూర్ణులై ఉండు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్సాహ ధ్వని చేసే వాళ్ళ జీవితాల్లో ఆయన అంటారు, కీర్తనలతోనూ సంగీతములతోనూ దేవునిని గలమెత్తి పాడాలి, సంగీతములతో మిళితమై పాటలు పాడాలి. మిర్యామక్క, మిర్యామక్క ఎర్ర సముద్రం పాయలు చేయబడినప్పుడు ఆమె కంజరు తీసుకొని గిలకతప్పెట్లు తీసుకొని చక్కగా కంజరు వాయిస్తూ పాటలు పాడుకుంటూ 6 నెలలలో నడిచి అవతలకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఏ స్థలమందు మనము స్వరమెత్తి పాటలు పాడుతూ దేవుడు ఇచ్చిన తలాంతును వినియోగించుకుంటామో ప్రభు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించగలిగినటువంటి వాడు. చూడండి, దావీదు సితార చేత పట్టాడు. అడవిలో ఉన్న, అందరి మధ్యలో ఉన్న సితారను వాయించటం ప్రారంభిస్తే మనుషులలో ఉన్నటువంటి దురాత్మక్రియలన్నీ బయటకు వస్తున్నాయట. ఇంపుగా ఇనసంపుగా వాయిద్యాన్ని వాయిస్తుంటే దురాత్మలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతి చీకటి క్రియ బయటకు వస్తూ ఉంది. నేను ఎక్కడికో ఒక కోటానికి వెళ్ళాను, కడప దగ్గర ఊర్లో కోటానికి వెళ్ళాను. వీధి కూటం పెట్టాము, సువార్త కూటం జరుగుతుంది. పాట పాడుతూ ఉంటే అక్కడక్కడో దూరంలోకి ఇల్లుంది, అక్కడ నుండి కేకలు వినబడుతున్నాయి. ఆపండ్రే అంటుంది. పాట పాడినంతసేపు అరుపులే, ఆ అరుపులు, ఆ పాట పాడినంతసేపు అరుస్తూ ఆ మనిషి ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థనా స్థలం దగ్గరకు వచ్చి పడిపోయింది. కారణం ఏంటంటే ఆ మనిషిలో దయ్యం ఉంది. అది ఇంటిని పట్టి వేధిస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరిని పట్టి వేధిస్తుంది, కలవరపరుస్తుంది. ఎప్పుడైతే ప్రభువుని గురించి మేమేమి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసింది లేదు, వీధిలో పాట పాడుతున్నాము, ఈ ధ్వని ఆమె చెవిలో పడి కేకలు పెట్టి అక్కడ ప్రార్థనా స్థలానికి వచ్చి పడిపోయి విలవిలలాడించి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది సాతాను. దేవునికి స్తోత్రం. అందుకే అంటారు, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరికొకరు చెప్పండి. పాటలు కూడా హెచ్చరిస్తాయా? వాక్యము చేత హెచ్చరికలు వినబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చదువుతున్న పాటలతో కూడా హెచ్చరికలు వినబడుతున్నాయట. నాకు తెలిసిన పెద్ద ఆయన, మా తాత అవుతాడు, ఆయన ఫుల్లుగా తాగుతాడు. మామూలు తాగుడు కాదు. ఆయనకి ఎవరో చెప్పారు,
గుడారాల పండకరా, అక్కడ పెద్ద కోటలు జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి, రమ్మని చెప్తే ఆయనకి ఎవరో చెప్పారండి, ఒరే నువ్వు తాగకుండా ఉండలేవు కదా, మరి అక్కడికి పోతే నువ్వు ఎలాగ ఉంటావు అని అంటే, ఇంట్లోని అన్నీ సర్దుకొని బ్యాగ్ నిండా ప్యాకెట్లు పొట్లాలు, సారా పొట్లాలు లేవు, అన్ని బ్యాగ్ నిండా సర్దుకొని జోబీల నిండా పెట్టుకొని బయలుదేరాడు. తగ్గినప్పుడల్లా వేస్తున్నాడు, ఒక చొక్క వేస్తున్నాడు, తగ్గినప్పుడల్లా ఒక పొట్లం వేస్తున్నాడు. అక్కడ దిగాడు గుడారాల పండగ దగ్గర, రోడ్డు మీద దిగాడు, పాట వస్తూ ఉంది, ఆ సంవత్సరం మహోన్నతుడ నీ కృపలో నేను నివసించిన పాట వస్తుంది, తాగున్నాడు కదా ఈయనకి ఆ పాట ఇనసంపుగా అనిపించింది. ఒరే ఎవరో బలపడుతున్నాడు బహ్మానంగా పాటలో, నాకంటే బహ్మానంగా పాడుతున్నాడు ఈయన ఎవరు అని చెప్పి తిన్నగా స్టేజీ దగ్గరకు వచ్చి, ఆ స్టేజీ దగ్గర ఒక కర్ర ఉంటే ఆ కర్ర కానుకొని అట్లాగే చూస్తూ ఉన్నాడంట ఆయన పాడుతుంటే. గంటసేపు పాడాడంట ఆ రోజు ఆయన పాట, మహోన్నతుడు పాట యేసుని గారు పాడుతూ ఉంటే ఏడ్చి 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 కన్నీరు కార్చి పాట అయిపోయే లోపు అతడు మార్పు చెంది వెళ్ళి బాప్తీసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెచ్చిన సారా పొట్లాలు మొత్తం అక్కడ పెద్ద గుంట ఉంటే గుంటలో పడేశాడు మొత్తం. ఇక దాని జోలుకు బోల పొరపాటును కూడా, ప్రసంగం విని హెచ్చరిక చేయబడలా, ఉత్సాహధ్వని చేస్తూ పాట పాడుతుంటే పాట హెచ్చరిక చేసింది. బ్రతుకు మారుతుందిరా, జీవితం మార్చబడుతుంది, నీ జీవితం చిగురిస్తుంది, నీ బ్రతుకులో ఆనందాన్ని పొందుతావని పాట వినబడుతున్నప్పుడు ఆ పాట క్రియ చేసి బ్రతుకునే మార్చేసింది. అందుకే అంటారు సమస్త దేశములారా యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చెయ్యండి, చక్కగా కీర్తనలు పాడండి, ఒకరికొకరు కీర్తనలతో హెచ్చరిక చేసుకునండి, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాటలు పాడండి. ప్రభువును గూర్చి పాడాలట అంటే ఏ మనుషుడు కూడా ఆరాధించబడకూడదు అని, ఏ మనుషుడు కూడా పూజించబడకూడదు అని. ప్రభువును గూర్చి పాడండి. కొందరు ఇళ్లలోకి వెళితే కొన్ని పాటలు వినబడతాయి, విలాపరాగాలు, విలాపరాగాలు అన్నమాట. వాళ్ళు పాడే పాట ఏంటి, నాకు ఏమీ లేదు, నాకు ఏమీ లేదు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఈ కుటుంబం నాకు వద్దు, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, కలిసి రావట్లేదు, ఇదే ఏడుపు రోజు. దేవుని సన్నిధిలో చేరి, దేవా నా కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి, నా నోట క్రొత్త కీర్తన ఉండాలి, నిత్యము గాన ప్రతిగానం చేయబడే వ్యక్తిగా ఉండాలని దేవుని సన్నిధిలో చేరి పాట పాడవలసిన వ్యక్తులు సనుగులు, సనుగులు, గొనుగులు, ఓ గొనిగి గొనిగి సనుగులు, సనిగి 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 సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నారు సనుగులు. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుని స్తుతించండి అంటారు. 20 ఏళ్ల క్రితం నేను ఇక్కడ రేణుగుంటలో బ్రదర్గా చేశాను. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన కొట్టం, జమ్ము మందిరం ఉండేది ఇక్కడ. చాలా దూరాల నుండి కూడా ప్రజలు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న కష్టాలు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేటివి. ఇలా మందిరం ఉంటే రూములు, అప్పట్లో రూములు ఏమి లేవు, మందిరంలోనే ఒక తెర కట్టుకొని ఉండేవాడిని. తెరవతల మేము ఉండేవాళ్ళం, తెరవతల ప్రార్థన జరిగేది, తెరగట్టి ఉండేది. ప్రార్థనా మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఆదివారం పూట కాస్త భోజనం చేసి పెట్టేవాళ్ళం. అప్పట్లో చాలా చాలా దూరాల నుండి వచ్చేవాళ్ళు, ఇటు కోడూరు రూట్లో అక్కడక్కడ అంత దూరాల నుండి ప్రార్థనకు వచ్చేవాళ్ళు, కుక్కునూరు ఇంకా అటువైపు ఉన్నటువంటి ఏరియాల నుండి, ఇటువైపు నుండి చాలా దూరాల నుండి వచ్చేవాళ్ళు. మరలా వాళ్ళు తిరిగి వెళ్ళటానికి ఇబ్బంది అని చెప్పి కాస్త భోజనం చేసి పెట్టేవాళ్ళం. ఆ రోజున భోజనం చేసి పెట్టాం, శుభ్రంగా తిన్నారు జనం అంతా, అన్నీ కడిగేశారు, మొత్తం బెదర్లేం కదా, కడిగేశారు మొత్తం, అటు పెట్టారు,
మీరు కూడా తింటే అయ్యగారు మేము వెళ్తామని అన్నారు. నేను తింటానులే మీరు వెళ్ళండి అని అంటున్నా ఎంతసేపటికి అలవాట్ల. మీరు తింటే వెళ్తామని అంటున్నారు. అప్పుడు నేను అన్నాను, లేదు లేదులే మీరు వెళ్ళిపోండిలే నేను తింటానులే అని. వాళ్ళల్లో ఒక ఆమె చాలా గట్టిది, ఎందుకు తింటాను అంటున్నాడు ఈయన ఎందుకు తినట్లేదని చెప్పి లోపలికి వెళ్ళి రూమ్ అయితే పోడానుకుండా తాళం వేసేస్తాం కనుక, తాళం వేసేస్తాం కనుక పోడానుకుండా తెరే కదా, అవతలే కదా, తెర అవతలే కదా, స్టేజ్ అవతలే కదా. వెనక్కి వెళ్ళి ఆమె చూస్తే లోపల ఒక్క బియ్యపు గింజ కూడా లేదు, అన్నీ ఖాళీగా ఉన్నాయి, అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఆమె అందరిని తీసుకొని బయటకు వచ్చేసింది. అందరిని రెండు 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 అని బయటకు తీసుకెళ్ళిపోయి వెళ్ళొస్తాం పాస్టర్ గారు అని అందరు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే బేస్తవారం నుండి మేము భోజనం చేయలే. ఎందుకు చేయలేదని అంటే దూరం నుండి వస్తున్నారు, 2 కేజీలు ఉండేవాళ్ళం అప్పట్లో, 2 కేజీలు వండితే అవి ఎక్కువ అప్పుడు వచ్చే జనానికి. మేము వండుకొని తింటే దూరం నుండి వచ్చే ప్రజలు ఇబ్బంది పడతారేమోనని పస్తుండి ఆదివారం దాకా వాళ్ళు కొండి పెట్టి పంపించాము. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు సమృద్ధిగా వచ్చారు, అందరూ వచ్చి అన్నీ పెట్టి సమృద్ధిగా, మీరు తినమంటే మీరు తినలేదు, మేము చూసాము ఏమి లేకుండా ఉన్నాయి, మాకు మీరు అన్నీ పెట్టారా అని వాళ్ళు వెళ్ళి సంతోషంగా అన్నీ తెచ్చి మాకు ఇచ్చారు. ఆ రోజు నుండి మందిరంలో లోటు అనేది లేకుండా చేసేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు ఈ మాటను ఎందుకు గుర్తు చేశానంటే, మీ హృదయంలో ప్రభువును గూర్చి ఏం చేశాడంట, పాడుచు కీర్తి ఉన్నా లేకపోయినా లేదు మనకి, కానీ సంతోషంగా ఆనందంగా ఉన్నందువలన దేవుడు సకల సమృద్ధిని పంపించి లోటు లేని ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవునికి మనం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉన్నా లేకపోయినా ప్రభువును గురించి స్తుతించి ఆరాధించి మహిమపరిచి కీర్తించేటట్లుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయాన్ని నేను గుర్తు చేస్తాను. 100వ కీర్తన 2వ చరణములో ఉన్న మాట సంతోషముతో యెహోవాను సేవించండి. 1 ఉత్సాహధ్వని చేయాలి, 2 వెంబడించాలి. సంతోషముతో వెంబడించాలట. దేవునిని వెంబడించే ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ముగిస్తాడంట, అప్పుడే 12:30 కూడా అయిపోయింది కదా టైము, ఎప్పుడు ముగిస్తాడంట, లేట్ అయిపోతుంది. మొదట ఆరోగ్యాలు బాగాలేవో, షుగర్లో బీపీలు ఎక్కువైపోయినాయి మాకు, తినకపోతే కాళ్ళు చేతులు గడగడలాడిపోతూ ఉంటాయి అని ఎప్పుడు ముగిస్తాడంట అని సనుక్కుంటా గొనుక్కుంటా బాధపడతా విసుక్కుంటా కాలటి దాపి కేళ్ళటి దాపి మళ్ళీ బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ కూర్చొని ఇన్ని బాధలు పడుతున్నారు. దేవుని వాక్యం అంటది, నీవు దేవుని సన్నిధిలో సంతోషముతో దేవునిని మనం వెంబడించే వ్యక్తులుగా ఉండాలి అంటాడు. వెంబడిస్తే ఏం జరుగుతుంది? యోబు గ్రంథం 36:11 చదువుతారు. యోబు గ్రంథం 36:11, వారు ఆలకించి ఆయనను వెంబడించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరాలు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం. ఆలకించి, దేవుని మాటను ఆలకించి వెంబడిస్తే
మనం దేవుని మాటలు వినాలట. ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. ప్రభు యొక్క మాటలు మనం శ్రద్ధగా వింటే, విని వెంబడిస్తే మన దినాలు సుఖంగా ఉంటాయట. సుఖము క్షేమాన్ని అనుభవిస్తారు అని రాయబడింది. సుఖక్షేమం, సంతోషముతో ప్రభువుని వెంబడించగలిగేటట్లు, సుఖముగా ప్రభు నామాన్ని స్తుతించగలి, అంటే సుఖ సంతోషం అంటే మంచి ప్రశాంతత కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్లగలిగేటట్టు. సంవత్సరాలైనా అర్ధాయుష్ కాదు, దీర్ఘాయుష్ కలిగి దేవునిని వెంబడించి దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని కొనియాడగలిగేటటువంటి స్థితిని ప్రభు కలుగు చేయటం ప్రారంభిస్తారట. దేవునికి స్తోత్రం. అందుకని మనం వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిని సంతోషంగా వెంబడించాలి. సంతోషంగా వెంబడిస్తే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషముతో వెంబడించేటట్లు దేవుని సన్నిధికి ఉత్సాహంగా రావాలి. ఉత్సాహంగా ప్రభు మాటలు వినాలి, ప్రార్థన చేసుకోవాలి. సంతోషంతో వెళితే ఆ వారమంతటికి కావలసిన విస్తార కృపను ప్రభు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటారు, మీరు దేవుని మాటని విని ప్రభు మాటని విని నడిపించబడితే మీ జీవితాలలో మీరు అద్భుతమైనటువంటి మేలును పొందుతారు. వెంబడించాలి. కొన్నిసార్లు కొంతమంది వెంబడించకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని వీళ్ళని చూసి మన భక్తి ఆపుకోకూడదు. మనం యేసుక్రీస్తు ముఖ తేజస్సును చూసి ప్రభువుని వెంబడిస్తే, దేవునితో కూడా నడిస్తే, ప్రభుతో కూడా వెళితే ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేయటం ప్రారంభించి వెంబడించాలి ప్రభువుని. యేసుతో కూడా మనం నడిపించబడితే ప్రభు మన జీవితంలో అద్భుతమైన మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మూడో విషయానికి కూడా చెప్తాను, మూడు తర్వాత రాయబడుతున్న మాట. 100వ కీర్తన 2వ చరణంలో ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రావాలట. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వ్యక్తి ఉత్సాహగానం చేస్తూ రావాలి. ఉసూరు మంట రాకూడదు. సంతోషముతో ప్రభు సన్నిధికి వచ్చి చక్కగా పాటలు పాడుకొని చక్కగా సాక్ష్యాలు విని మనఃపూర్వకంగా స్తుతి ఆరాధన చేసుకొని వాక్యాన్ని విని ప్రార్థన చేయించుకొని సంతోషంగా సంతోషముతో ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. కొన్నిసార్లు తోపుడు బండ్లు నెట్టినట్టుగా నెట్టాలి కొంతమందిని. తోపుడు బండ్లు నెట్టినట్టు కొంతమంది నెట్టాలి. కానీ 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 టైం అయిపోతుంది, కానీ కానీ టైం అయిపోతుంది అని అంటే వాళ్ళు ఇంకా లేట్ చేసి ఇంకా లేట్ చేసి నిదానంగా తాబేలు నడిచినట్టు నిదానంగా నడుచుకుంటూ వస్తారు. అయిపోద్ది వచ్చేలోపు ప్రార్థన. అంటే వేగవంతం ఉండదు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు సంతోషంగా ఉత్సాహంగా సినిమాకు పోయేవాళ్ళుగా, అప్పట్లో సినిమాకు పోయేవాళ్ళు కదా. సినిమాకి ఇంటర్వెల్లో పోతే బాగుంటుందా, ముందు నుండే ఉంటే బాగుంటుందా? ఏం మాట్లాడరు, ముందే వెళ్తారా సినిమాకి లేకపోతే లాస్ట్లో వెళ్తారా? అబ్బో అసలు నేను చూడట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. ఎంతమంది వెళ్ళేవాళ్ళు ఉన్నారో గనులు ఇక్కడ సినిమాలకి, ముందు నుండి పోవాలా పోవాలా, టికెట్లు అయిపోతాయి టికెట్లు అయిపోతాయి అని పరిగెత్తి లోపలికి వెళ్ళి లోపల అందరికంటే ముందు కూర్చోవాలి, ముందు సీట్లో కూర్చోవాలని పరిగెత్తి అక్కడికి పోయేదని 2.5 గంటల సేపు ఉండి సంతోషం కొరకైతే పరిగెత్తుతున్నారు. కానీ పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసుకొని కనిపెట్టుకొని ప్రభువిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికి. అందుకే అంటారు,
ఉత్సాహధ్వని చేయుచు ఆయన సన్నిధికి మనం రావాలట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. 21వ కీర్తన ఆరో చరణాన్ని చదువుతారు. నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చినట్టు మీ అందరితో ప్రభు అంటున్నారు, నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లుగా దేవుడు నిన్ను ఈ రోజున నియమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నియమించబడ్డావు, ఈ ప్రార్థనకు వచ్చిన నీవు నియమించబడ్డావు. దేని కొరకంటే ఆశీర్వాదాలు అనుభవించుట కొరకు. దేవుని ద్వారా కలిగే పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుట కొరకు మనం నియమించబడినటువంటి వాళ్ళం. ఎంతోమంది ఉన్నారు ఈ ఉపవాస ప్రార్థన గురించి విన్నవాళ్ళు, కరపత్రాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ తీసుకురాలి ఈరోజు ఇక్కడికి. మీరు దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుడు నియమించిన దీవెనను స్వతంత్రించుకోవటానికి దేవుడు మనలందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు దేవుడు మనల్ని అందరిని నియమించి, మీరు విశ్వసించండి. దేవుని ఆశీర్వాదాన్ని తీసుకునే మీ కుటుంబాలలోకి వెళ్ళి మీరు అడుగు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆశీర్వాదంతో మీరు అడుగు పెడతారో, ఆశీర్వాదం అని అంటే యేసు క్రీస్తుతో కూడా వెళ్ళి నీ ఇంట్లో అడుగు పెడతామో, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, స్వర్గ సీమగా మార్చబడేటట్లుగా యేసయ్య కలుగు చేయునుగాక. ఆమెన్, హల్లెలూయా. నీ సన్నిధిలో సంతోషముతో అతనిని ఉల్లసింపజేస్తావు అంటాడు. దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఉల్లాసం, దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఉత్తేజం, ఉత్సాహంతో ఆయన మనల్ని నింపుతున్నాడట. ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎంతో ధన్యులం. పాటలు పాడేటప్పుడు సపోర్ట్లో పాడుతున్నాము, ప్రభువుని స్తుతిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము. ఇంత సమయం, 10 గంటల నుండి ఇంత సమయం కూర్చొని దేవుని సన్నిధిలో ఓపికగా, ఓర్పుగా, సహనంతో కూర్చొని ఇంతగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామనంటే కేవలం ఆ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషపు విలువ తెలుసు కనుకనే దేవుడు మనలందరినీ ఇక్కడ సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో నీవు ఉల్లాసంతో, ఉత్తేజంతో నీవు నింపుతావు అంటాడు. మన జీవిత దినములన్నిట ఉల్లాస సంతోషాలు ప్రభు ద్వారా మనం పొందే వ్యక్తులుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. 5వ కీర్తన 3వ చరణాన్ని కూడా చదువుతారు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని కాచుకొని ఉంటాను. దేవా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి నా స్వరాన్ని నీకు వినిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరికి వినపించాలి స్వరాన్ని? దేవునికి స్వరం ఇవ్వాలి. మమ్మీ కాఫీ, నానా ఇడ్లీ, దోశ, పూరి, టిఫిన్ లేవటంతో ఈ స్వరాలు కాదు వినబడాల్సింది. మన స్వరము యేసయ్యకి వినబడేటట్లు ప్రభు సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తే, పాట పాడితే నీ స్వరాన్ని ఆయన వినాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బండ సందులో ఉన్న పావురాన్ని అడుగుతున్నాడు, పావురమా
నీ స్వరము మధురం, మధురమైన స్వరాన్ని నాకు వినిపించు అంటాడు. మన స్వరాలు, మంట కంఠధ్వనులు అదిగో దేవునికి వినబడాలి. దేవునికి స్తోత్రం. పక్షులు లేచి కిలకిలలు కేకలు వేసియక మునిపే మనం లేచి ప్రభువుని స్తుతించేటట్లుగా, ధ్వని పుట్టేటట్లుగా గాన ప్రతిగానం ప్రభు సన్నిధిలో చేస్తే ప్రభు నిశ్చయంగా నీ స్తుతి యాగాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి దేవుడు ఇంకా 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 అద్భుతమైనటువంటి మేలులు చేసి ఆశీర్వాదంతో నిన్ను వర్ధిలింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్ అంటుంది, నీవు దేవునిని ఒకటి ఉత్సాహధ్వని చేయాలి, రెండు వెంబడించాలి, మూడు సంతోషముతో సన్నిధికి వచ్చి దేవుడిచ్చిన ఆశీర్వాదపు మూటని మూట కట్టుకొని భుజం మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి. సంతోషముతో నువ్వు వెళ్ళగలిగేటట్లుగా అలాంటి ధన్యతను యేసయ్య మనకి ఇచ్చి మనలందరినీ ఆశీర్వాదములతో పంపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడతారా? చాలాసేపు నుండి కూర్చున్నారు కానీ నిలబడండి. నిలబడి దేవుని సన్నిధిలో చేరి ప్రభునామాన్ని మహిమపరిచేటట్లుగా లేవాలి, లేవాలి, లేచి నిలబడదాం అందరూ. లేచి అందరూ కూడా మన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుంటూ ఈ ఉపవాస పండుగలో మీరు మా మధ్యలోనికి వచ్చారు. మా ఆర్తధ్వని మీరు ఆలకించి అద్భుతం చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాలలో ఒక అద్భుతాన్ని జరిగించాలని కోరుకుంటున్నాడు. ఉత్సాహధ్వని చేయుచు ఆయన సన్నిధికి రండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ ఉపవాస కూడికలో మనతో మాట్లాడితూ వచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన సన్నిధికి రండి. ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన సన్నిధికి రండి. ఉత్సాహ గానముతో దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను తలంచుకొని ప్రార్థన చేద్దాం. ఆయనను వెంబడించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాను. ఆయనను వెంబడించేవారు సుఖముగాను క్షేమముగాను వారి దినములు వారి సంవత్సరాలు సుఖముగా వెళ్ళబూచుదురు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రులారా, మనము దేవుణ్ణి వెంబడించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనను సేవించే బిడలుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితములో సుఖము క్షేమము నెమ్మది ఆశీర్వాదము ఈ దినములను చూడాలని కోరుకున్నట్లయితే ప్రభు నిన్ను ఆయన కోరిన కోరిక ప్రకారం ఆయన వెంబడించే విధముగా మనం మారుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల జీవింతును ఆస్వాదింతును నీ మాటల మకరంగా
గుణాల సంపన్నుడా స్తుతి గానముల వారసుడా దేవుని స్తుతిస్తూ తపనతో దేవుని నామాన్ని గణపరుతూ నీ స్తోత్రం హల్లెలూయా 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 స్తుతి గానములతో అదరందం గ్లోరీ గ్లోరీ వింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము హృదయపూర్వకంగా దేవుని సేవించాల సంపన్నుడా హృదయపూర్వకంగా దేవుని వెంబడించేవారుగా చప్పట్లు కొడుతూ ప్రభు ఘనమైన నామాన్ని దేవుని ఘననామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. మార్చమారేను నాంతరంగము రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. యేసయ్య నిన్నో వెళ్ళంతగానే కనిపించనే ఆయన వెంబడించేవారు నిన్నోగానే సుఖముగా సంతోషముతో నడిపించగల యెహోవాను సేవించుడి నడువ సంతోషముతో సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా ఉత్సాహ ధ్వనితో సమస్త జనులారా నీడలో యెహోవా ఉత్సాహ ధ్వనితో స్తుతి గానములతో దేవుని కీర్తిద్దాం. చప్పట్లతో మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము దేవుని మాటలు దేవుని సంతోషాన్ని అనుభవించబోతున్నాను. హృదయాల్లో దేవుని సంతోషం, మనస్సులో దేవుని సంతోషం, ఆయన సేవించే నీ జీవితములో, ఆయన వెంబడించే నీ జీవితములో గొప్ప కార్యాలు దేవుని జరిగించబోతూ ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఏ కన్నీలతో వచ్చావో మాటల మకరందము
నీవు ఆయనను ఉత్సాహంగా వెంబడిస్తే, సంతోషంగా ఆయన సన్నిధికి పరిగెడితే, ఆయన సన్నిధిలో దాచబడిన మేలు నీకు ఇచ్చి, ఆశీర్వాదానికి కారకుడుగా నిన్ను నియమించి, బ్రతుకు దినములన్నిటి ఆనంద గానాలు పొందగలిగేటట్లు ప్రభు చేయబోతున్నాడు. దేవా, నేను నిన్ను ఉత్సాహంగా వెంబడిస్తానయ్యా, సంతోషముతో సేవిస్తాను, నీ సన్నిధిగా ఆర్భాటంగా వస్తానయ్యా, బ్రతుకు దినములన్నిటి గొప్ప సంతోషాన్ని నాకు ఇవ్వండి అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితాలలో ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు నమ్మదగిన తండ్రి, ఆశ్చర్యకరమైన దేవుడుగా మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకై స్తోత్రాలు నాయన. ఈ ఉపవాస కూడిక ఆది నుండి అంతం వరకు ప్రభువ పరిశుద్ధాత్మని సారథ్యంలో మీరు జరిగించుతూ వచ్చినందుకై స్తోత్రాలు నాయన. మీ దాసు నిలబెట్టి ప్రభువ ఒక ప్రత్యేక రీతిగా మీరు మాతో సూటిగా మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. మీ సన్నిధికి వచ్చిన మేము ఎలాగ ఉత్సాహధ్వని చేయాలనో, ఎలాగ నిన్ను వెంబడించి సేవించాలనో, జీవితకాలం అంతా మీ సన్నిధిలో ఎలా బ్రతుకు అయ్యా కొనసాగించాలనో ప్రభువ మీరు సూతిగా మాట్లాడుతూ వచ్చారు నాయన. విన్న మాటలు ప్రతి వారి హృదయంలో అంతరంగంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఈ మాటల చేత ఒక్కొక్కరిని బలపరచండి తండ్రి. స్తోత్రాలు ప్రభువ. ఈ చివరిలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మీ సన్నిధానంలో ఎలాగో జీవించాలనో ప్రభువ, అట్టి జీవితం ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా జీవితకాలం అంతా కూడా మీ సన్నిధిలోనే ప్రభువ నిత్యము జీవించేవారుగా మిమ్మల్ని అప్పగించుకుని మీ కొరకు జీవించే బ్రతుకు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు ప్రభువ. ఈ తండ్రి, ఇంతవరకు మీ మాటలు అందించిన మీ దాసులు ఇంకను బలపరచండి, నూతన కృపతో నింపి అభిషేకించి నా తండ్రి బూదిగంతం వరకు మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస కూడిక వచ్చిన ప్రతి బిడ్డని మీరు బలపరిచి నూతన కృపతో నింపండి నాయన. చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నాయన, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో అంతరంగంలో స్థిరపరిచి నాయన, ఇక మీదట సజీవ సాక్షులుగా ప్రతి వారు మీ సన్నిధానంలో నిలిచి ఉన్నట్లు ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ ఉపవాస కూడికొచ్చిన ప్రతి వారికి కీర్తనకారుని వలె నీ సన్నిధానంలో జీవితకాలం అంతా ఉత్సాహంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలము తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా. Hallelujah.